జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ మరియు మండల ప్రజాపరిషత్ ఎన్డీటి కూడా ఎలక్షన్ జరిగింది. దానికి మున్సిపల్ చైర్పర్సన్ కొప్పున్న చైర్పర్సన్ గారు రాజీనామా చేయడం, మండల ప్రజాపరిషత్కు అప్పుడున్న ఎంపీపీ గారు దురదృష్టవశాత్తు చనిపోవడం బట్టి రెండు కూడా వెకెన్సీలు ఉన్నాయి. ఇతర రకరకాల కారణాల వల్ల ఆ వెకెన్సీ ఫిల్ చేయక అది మా పరిధిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. కొంత పెండింగ్ పడింది. సో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చిన అని చెప్పి జీవన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో చెప్పింది. అంటే 10% మంది ఉదాహరణ కౌన్సిలర్స్ నలుగురు లేకున్నా, ఎందుకు మన పదాలు మన కావటం ఇద్దరు లేకున్నా చేయొచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ 73-74 ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బలపరిచిన మహేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నికై విప్పు జారీ చేయడం జరిగింది. దాంట్లో నైతికంగా కారు గుర్తుపై పోటీ చేసినందుకు మూడు ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్లిడ ఎంపీటీసీ ఇటు బీఆర్ఎస్ పార్టీకే పోటీసేదని తెలిసింది. అంటే నేను ఇక్కడ కుంటాను. మొన్నటి ఎలక్షన్లు ఏదైనా అక్కడ స్థానికంగా ఉండొచ్చు. మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీన్ల వాలి గారిని సహజంగా పార్టీలో ఇంకా ఆశించేవాళ్ళు ఉంటారు. విప్పు 29 మందికి జారీ చేస్తే అందులో 20 మంది కూడా సమీన్ల వాలి గారికే పోటీయడం జరిగింది. ఒక 9 మంది పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దోడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేసి అధికారం మీద ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి పరిస్థితులు ఆపద్దు. ఎందుకంటే విప్పు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్కి వినబడేలా చెప్పారు. డాక్టర్ సంజయ్ గారు సమీన్ల వారికి విప్పించారని కూడా చెప్పారు. దీంట్లో 29 మందికి జారీ చేయడం జరిగింది. 20 మంది వేసి 9 మంది వేయలేదు. 6 సంతకాలు కూడా పెట్టారు. ఒక 3 మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు. వాళ్ళు చూసుకున్నట్టు కూడా వాట్సాప్లో టిక్ వచ్చింది. మరి ఈ సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజల ఆలోచన చేయాలి. జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు 2009 నుంచి అనుకుంటా ఇంకా అంతకుముందు నాకు తెలియదు కానీ పదే పదే ఈ పట్టణంలో జీవన్ రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నారు. దానికి నిదర్శనమే 2009 కావచ్చు, 14 కావచ్చు, 18 కావచ్చు, 23 కూడా ఎలక్షన్. మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారంటే పార్టీలు మారచ్చే రాజ్యాంగంలోనే ఉంటుంది. పెద్ద పెద్దోళ్ళే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారి వేరే పేరు పెట్టారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మనలో ఓన్లీ పదవుల కోసం అధికారం కోసం ఎన్టీ రామారావు గారు మీకు గౌరవంగా ఇచ్చిన పదవి మంత్రి పదవి ఉండగా కూడా ఎన్టీ రామారావు దించిన చరిత్ర జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను ఆరాడు దూషించి 83లో ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే మంత్రి మళ్ళీ అదే ఎన్టీ రామారావును దించడానికి నారాయణ భాస్కర్ రావుతో ముమ్ముక్కైన విషయం జగిత్యాల ప్రజలకే కాదు రాష్ట్రమంతా కూడా తెలుసు. అందుకే అంటారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తూ ఉంటే ఎదురుదెబ్బలు తగ్గుతాయి.
మన జైత్యాల పట్టణంలో ఓటు రాలేదు, ఒక సామాజిక వర్గం వల్ల కట్టుకునేస్తారు, ఈసారి వేయలేదు అంటే మీరు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చేశారో దానికి తగిన పొరపాటు వాళ్ళు చెప్పి చూపించారు. ఏ వార్డులలో అయితే మీకు ఎప్పుడు విజయాట వస్తుండో ఆ వార్డులలో కూడా రాలేదు. పట్టణం మొత్తం కలిపితే నాకు తెలిసి 4 సార్లు రాలేదు, కానీ కొన్ని వార్డులలో ఏదైనా కానీ కొన్ని మెజారిటీ వస్తుండే అక్కడ కూడా రాలే. ఇంకో ధర్మం పాటించే వాళ్ళు కావచ్చు వాళ్ళు అంటే ఆలోచన చేయాలి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తారు. ఈ రోజు జరిగిన ఎలక్షన్ల కంటే ముందు మీరు చాలాసార్లు ఈ స్థానిక సంస్థల గురించి గొప్పగా మాట్లాడారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న జగన్రెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, పెద్ద అమెండ్మెంట్ ఏది తీసుకొచ్చినా చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఈ ఎలక్షన్లు కావడానికి, సర్పంచులు స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు ఎందుకు పెడతలేరు? జవాబు చెప్పాలి. అడుగుతున్నారు గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు ఉండడం వల్ల ఇవాళ అక్కడ పాలన సరిగ్గా సాగుతలేదు. సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పట్టిస్తలేదు? లేదా పాల సర్పంచులు ఎందుకు కొనసాగించలేదు? కొనసాగించే హక్కు కూడా ఉంది కదా. అంటే స్థానిక సంస్థలైనా లేకపోతే రాష్ట్ర స్థాయి రాజకీయాలైనా మీరు మీ ఇష్టానికి అనుకూలంగా వాడతారు. మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టి గతంలో అమెండ్మెంట్ తెచ్చిన ఈ ఎలక్షన్ అయితే బీసీ బిడ్డల్ని గుసపెడతా అని చెప్పి బీసీల ఓట్ల కోసం పెట్టిన నాడు మీరేం చెప్పారు? మెజారిటీ వాళ్ళు సంజయ్ కుమార్ ఎవరు ప్రస్తావిస్తే నా పేరు కూడా తీసుకున్నారు వారు. వారే ఇద్దరుగా ఉన్నారు. మరి నేను ఇవాళ సభ్యుల్లో వారి గారి పేరు విప్పి జారీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సచి ఎట్లా ఎవరైతే వద్దామమ్మా అని చెప్పిందో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే నేను నిలబడుతున్నా అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అడవాల జ్యోతి గారికి ఏదైతే మద్దతు పలకడం అనేది మరి మీ రాజకీయ పరిజ్ఞానానికి కానీ మీ రాజకీయ దానికి ఇది సరితూగదని చెప్పుకుంటూ నేను జీవరెడ్డి గారికి చెప్తాను. ఇవాళ ఆ 6 యాబ్సెంట్ అయి ఉంటే అబ్సల్యూట్లీ ఇవాళ సభ్యుల వారి గారు గెలిచేవారు ఉంటుంది మా దాంట్లో. కానీ మా దాంట్లో విప్తికరించిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారికి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరు కూడా రాస్తా ఉన్నా. చట్టపరంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు కౌన్సిలర్ పదవి పోయే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ పదవి పోయినాక చైర్మన్ పదవి ఎక్కడు? ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన వాళ్ళ పదవి పోవాల్సిందే. అది ఆగింది, అధికారం ఎక్కడ ఆగింది అంటే మీరు అధికార పార్టీలో ఉన్నా మీరు ఆపినట్టే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. దాన్ని కూడా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ అయినా నా పేరు తీసుకున్నారు నాకు తెలియదు కానీ చెప్పింది నాకు వాస్తవం. ఎమ్మెల్యే ఎవరున్నా మా జీవన్రెడ్డి గారు చెప్పింది నడుస్తుంది, జీవన్రెడ్డి చెప్తే నిధులు వస్తాయి, జీవన్రెడ్డి గారు చెప్తేనే ఇక్కడ పనులు జరుగుతాయని చెప్పి ప్రెస్ మీట్ అనేది చెప్పారు. వాస్తవానికి పద్ధతి అనేది రాజ్యాంగమా? మీరు శాసనసభ్యులుగా ఉన్ననాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు, నేను ఓడిపోయిన నాడు మీకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు మీద ఇచ్చింది ప్రభుత్వం. ఏ కమ్యూనిటీ వాళ్ళకి అని ఇవ్వచ్చారు, కానీ ఇవ్వాలంటే వాళ్ళకు అతి లేదు గతి లేదు. అంటే ఆలోచన చేయాలి. పెద్ద జీవన్రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు జరుగుతుంటే రాజకీయాలకి ఆ తర్వాత మస్తు మంది మారి ప్రెస్ మీట్ పెట్టిస్తారు, యువతతో వారే పెడతారో ఇక వారు పెద్దవారు నా చిన్న చదువుతాడు కావచ్చు యువతతో పెట్టిస్తారు. వీళ్ళు ఆ పార్టీలకు లేదా వీళ్ళు ఈ పార్టీలకు లేదా అంటే నేను ముందే చెప్పిన ఒక సిద్ధాంతాల మీద పార్టీలు మారిపోవాలి ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వరకు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీని విభేదించి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రి పదవులు త్యజించిన వాళ్ళు ఉన్నారు ఇందిరమ్మ వ్యతిరేకంగా. కానీ ఓన్లీ అధికారం కోసమే పదవి ఉండగా కూడా పెద్ద పదవి కోసం స్టార్ట్ అయిందంటే 83లో ఇక మీరే ఎక్సైజ్ మంత్రిగా ఆనాడు ఎన్టీ రామారావు దించే ప్రయత్నం చేసేవారు. ప్రజలు ఆ తర్వాత గుణపాఠం చెప్పారు, అప్పటికిప్పటికి చాలాసార్లు ఓడిపోయారు. అందుకనే మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మారుకోవాలి సీనియర్ నాయకులు అంటారు కావచ్చు మీరు చేసుకోలేదా మా కాంగ్రెస్ వాళ్ళు మీరు చేసుకోలేదా తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టిందంటే తవ్వలేదు. అంతకుముందు ఏమన్నా జరిగితే సిద్ధాంతం మీద జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ వదిలిపోయిందని చెప్పారు. లేదా ఇంకా చాలామంది మన రాష్ట్రంలో కూడా అప్పటి ఎమర్జెన్సీ బాగా నిలబందించి కాంగ్రెస్ విడిచిపెట్టిపోయిన వాళ్ళు. కానీ అధికారం కోసమే పార్టీ మారిన
దాదాపు కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరి సమీంలో వారి ఒక్క ఓటుతోటి ఒకటే ఒక్క ఓటుతోటి ఓడిపోవడానికి కారణం ఇవాళ తెర వెనుక మీరో లేకపోతే మీ కుటుంబ సభ్యులు, ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసిండ్రు, ఫోటోలు వచ్చాయి, మీ కుమారుడు మీ తమ్ముడు శాలువలు కప్పినని చూస్తా ఉన్నా, మీ కుటుంబం పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నోసార్లు తీర్పిచ్చారు వ్యతిరేకంగా. ఇక స్థానిక సంస్థలు వచ్చే వరకు ఆ వార్డు కౌన్సిల్ అక్కడ ఇక్కడ గెలిపిస్తారు. మొన్నటిసారి అయితే ఆ కౌన్సిల్ కూడా నేను గెలవలేదు. ఈ రకంగా మీ పార్టీ కాకుండా ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థంగా కానీ చేతుల్లో పట్టిండ్రు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. కొద్దిగా లేతే ఢిల్లీకి వెళ్ళి గల్లీదానిగా బీఆర్ఎస్ తిట్టే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థంగా చేతుల్లో పట్టిండ్రు. సో ఇక దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలేదు, ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటుతోటి ఈరోజు సమయంలో వారి ఓడిపోవడం అనేది ఇవాళ జగిత్యాల సమాజాన్ని మీరు తలమంచినట్టు స్పీచ్లు ఇస్తారు నేను కాపుదానం పోలేదని చెప్పి. మీరు నిజమైన కాపుదానం పోలంటే రైతులు కాపుదానం పోలు ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటారు, పాడి పంటలు పండించి అమ్ముకుంటారు, అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు, కాపుదానం పోని కాపుదానం పోని అని చెప్పి అంత గొప్ప మాటలు మాట్లాడతారు. నిజమైన కాపుదానం అయితే నిజమైన అయితే ఈరోజు మీరు సమయంలో వారికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళతో రోడ్లు ఎందుకు వేయించారో జీవనరెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతారని చెప్పి అంటున్నారు, గెలుస్తారా ఓడతారా అప్పుడు తెలుస్తుంది, కానీ సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఓడతా ఉన్న అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వారి పేరు ఎందుకు ఇబ్బంది తీసుకుంటున్నా అంటే ఒకటి వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు, రెండవది వారి సైగలైంది అక్కడ ఎలాంటిది జరగదు. కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళ అనుబంధంగా ఉన్నవాళ్ళు 6 నుంచి 8 మంది వచ్చి అక్కడ అడవాల జ్యోతి మా బీఆర్ఎస్ రేవల్ అభ్యర్థికి చేతులు లాబట్టడం జరిగింది. కౌన్సిలర్ పదవులు పోతుంది అని చెప్పి అన్నా కానీ చెప్పుడు మేము విప్పు జారీ చేసినాం, మీరెందుకు విప్పు జారీ చేయలేదు, మీరు కూడా విప్పు జారీ చేయాల్సింది మీ కౌన్సిలర్స్కు, మీరు ఎవరు పోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు. మీరు విప్పే జారీ చేస్తుంటే మీ కౌన్సిలర్స్ వచ్చేవారే కాదు, వచ్చినా ఓటేసేవారు కాదు, ఎటు నోటాగా ఎటు లేకుండా ఉండేవారు. మీరు విప్పు జారీ చేయకపోవడంలో నేను మిమ్మల్ని అడుగుతాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా, కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ ప్రజాక్షేత్రం అవుతారు, మిమ్మల్ని తప్పకుండా నేను చుట్టూ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ కలెక్టర్ గారు లెండిపోబోతున్నాం, ఈ 9 మందిని డిస్క్వాలిఫై చేయాలి కౌన్సిలర్ కానీ, ఆటోమేటిక్గా చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది. దీనికి ఏమాత్రం ఆపిన జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి గారి వారి ప్రోత్బలమే అని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా అధికారికంగా ఉండకపోవచ్చు, ఆన్ పేపర్ ఉండకపోవచ్చు. మీరు కూడా చాలాసార్లు అన్నారు అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారులను తోటి పనులు తీసుకుని అన్నారు, అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తుంది. మా ఏమో కొన్ని పొరపాటు ఉంటే మాకు మా పార్టీ అధికారం రాలే, అప్పుడు మీరు అన్నారు మేము ఎన్నో విషయాలలో మేము అంటే అధికంగా ఓడించారు ప్రతిపక్షాలు ముసబెట్టారు అన్నారు. ఇలా అధికార పక్షంలో ఉండి మీరు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్న విషయం అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక స్పీక్ వచ్చిన పాత్రిక మిత్రులకు కూడా ధన్యవాదాలు. తెలుసుకుంటాం 29 మందికి మనం మా జిల్లా అధ్యక్షునికి చెప్తూ తప్పకుండా పార్టీకి సస్పెండ్ చేయడం, కౌన్సిలర్ కూడా తీసేయాలి. విపుల్ వ్యతిరేకంగా ఉంచుకోవడానికి చాలా స్పష్టంగా మైక్ పట్టుకొచ్చి వీడియో రికార్డింగ్ అయింది, ఆ వీడియో రికార్డింగ్ కలెక్టర్ గారు చూడాలి. పోతారు ఈ కౌన్సిలర్ పదవి పోతారు, కౌన్సిలర్ పదవి మీ చైర్మన్ పదవి ఎక్కడ ఇండిపెండెంట్లు వాళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు, కానీ ఇంకొక పార్టీ నిబంధన వాళ్ళు ఈ పార్టీకి వేయడం ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశాను. అప్పుడు వైస్ చైర్మన్లు సోదరుడు కౌశిక్ శ్రీనివాస్ గారు ఉండడం వల్ల వైస్ ఎంపీపీగా ఉద్యమ నాయకుడు ఉల్లాస రాజారెడ్డి రాజప్రసాద్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చైర్మన్ లేదు, మండల పరిషత్ అధ్యక్షులు లేదు, వారిద్దరు కూడా ఓసీలు అని చెప్పి
నేను బీసీల కోసం తీసుకొచ్చిన అని చెప్పిన జీవారెడ్డి గారు మార్కెట్ కమిటీల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్. ఇవాళ జగిత్యాల రాయకల్ రెండు మార్కెట్లు ఉంటాయి, రెండింటికి కూడా మీరు ఓసీలని ప్రమోట్ చేసి తీసుకొచ్చారు కదా, మరి జవాబు చెప్పాలి బీసీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి మీరు జవాబు చెప్పాలి. ఓ కాంతారపుల్లో ఓ దళితులో ఓ గిరిజనులో మార్కెట్ చైర్మన్ అనేది అత్యున్నత పదవి, మరి అక్కడ అవకాశం లేకుండా చేసారు. నామినేటెడ్ పదవి, పెద్ద డబ్బులు ఖర్చు కాదు పదవి, మీ చేతిలో ఉన్న పదవి. మరి ఆ రెండు కూడా జనరల్ ఎందుకు చేసినో, ఒకటి జనరల్ ఒకటి జనరల్ మహిళ చేసినందుకు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను పత్రికా సమాచారాన్ని బట్టి చెప్తా ఉన్నా, నేను ఆడవసరం లేదు. పత్రికా సమాచారాన్ని బట్టి జగిత్యాల ఓసీ రాయకల్ ఓసీ లేని అంటే మీరు ఏమన్నా ఉద్దేశించారు, అంటే మీరు ఏం చేసినట్టు. ఇవాళ మా పార్టీలో తీసి ఇంకొక బీసీకి సపోర్ట్ చేస్తే మీరు బీసీకి చేసినట్టు కదా. నిజంగా మీకు అంత నిబంధన ఉంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎంపీపీది ఉండేది అమెండ్మెంట్ తెచ్చినా అన్నారు. మరి ఇవాళ మార్కెట్ చైర్మన్ ఎందుకు తీసుకురాలే, మనది ఒక్కటే రెండింట్లలో మేము పదే పదే బీసీలకు ఎస్సీలకు తీసుకొచ్చి చెప్తున్నాం. రెండో విషయాన్ని అడుగుతున్నా, నేను అమెండ్మెంట్ తీసుకొచ్చినా అని చెప్పి మీరు ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పారు కదా, అప్పుడు రూల్స్ కానీ యాక్ట్ కానీ ఫామ్ అయినప్పుడు, రూల్స్ యాక్ట్ ఫామ్ అయినప్పుడు మీరు చట్టసభ ఉన్నారు కదా, మీరు ఇంత సీనియర్ నాయకులు కదా, మరి ఆనాడ ఎందుకు మీరు ప్రపోజ్ చేయలేదు. మీరు ప్రపోజ్ చేసినట్టుగా రికార్డులు ఉన్నాయా, ఇదే 10% ఖాళీలు ఉన్నా చేయాలని చెప్పి మీరు ప్రపోజ్ చేసినట్టు ఏదైనా అసెంబ్లీ కానీ శాసన మండలి రికార్డ్స్ ఉన్నాయా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మాట్లాడేది కావచ్చు, ఆనాడు అధికార పక్షంలో కూడా మీరు ఉన్నారు కదా. నాకున్న, నేను మీ అంత సీనియర్ కాదు, నాకున్న కొంత సమాచారం వరకు రూల్స్ ఫర్ ఫ్రేమింగ్ 2007లో జీవారెడ్డి జీవారెడ్డి గారు మంత్రి కేబినెట్లో కూడా ఉన్నారు. చట్టం మరొకటి మార్పులు వచ్చింది, మరి 2 సార్లు కూడా తమ చట్టసభల్లో ఉన్నారు. లేకున్నా మీరు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరాల ద్వారా సూచనలు ఇచ్చారు. ఒకటి దయచేసి జీవారెడ్డి గారు ఇలాంటి రాజకీయాలకు ఖచ్చితంగా జగిత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధిని చూసి మమ్మల్ని గెలిపించిందో మళ్ళీ మీరు అభివృద్ధికి విఘాతం కలిగే విధంగా చైర్మన్ కుమ్మక్కై చేసిండ్రు, అది గమనిస్తారు. మీ పాలనలో జగిత్యాల పట్టణం అభివృద్ధి కాలేదనే విషయం జగిత్యాల ప్రజలందరూ తెలుసు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 86 బూతులు ఉంటే 86 బూతుల్లో చుట్టుపక్కల 10 గ్రామాలలో మీకు వ్యతిరేకంగానే ఓట్లు వేసిండ్రు. ఎందుకంటే జిల్లా కేంద్రం మీరు చేయలేదు, అభివృద్ధి మేము చేసినామని చెప్పి ఇది గుర్తించి మీకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తగిన శాస్త్రం ఇస్తారు.